ಸಕಲ ದೇವತಾರೂಪಿಣಿ ಗೋ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸುಖ ಶಾಂತುಲು ಕಲಿಗಿಂಚೇ ಅಮೃತ ಕರುಣಾಕ್ಷಿ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅವರ್ ಚಾನಲ್ ವರುಣ್ ಸಾಯಿ ರೆಡ್ಡಿ ವರುಣ್ ಸಾಯಿ ರೆಡ್ಡಿ మన అహోబిలంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందని ఇప్పటి వరకు అయితే నాకు తెలియదు. ఫస్ట్ టైం అయితే నేను విజిట్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, దేవాలయం అయితే చిన్న దేవాలయం అయితే కాదు ఫ్రెండ్స్, చాలా పెద్ద దేవాలయము అహోబిలం నరసింహస్వామి అవతారం. అహోబిలం క్షేత్రం అనేది కర్నూలు జిల్లాలో ఉన్నది. శ్రీ మహావిష్ణువు తన భక్తుడైన బాల ప్రహ్లాదుని కాపాడడం కోసం ఆవిర్భవించిన దైవమే నరసింహస్వామి. నరసింహస్వామి తొలుత మహోగ్ర రూపుడై ఆవిర్భవించి హిరణ్య కశికుణ్ణి గోళ్లతో చీల్చేశాడు. ఆ ఉగ్ర రూప భయానక కృత్యం చూసిన దేవాన దేవతలంతా అహోబలం అహోబలం అంటూ ఆశ్చర్యపోయారట. ఆ అహోబలం అనే మాట కాలక్రమంలో అహోబిలంగా మారింది. అదే ఇక్కడ వెలిసిన అహోబిలం. అటువంటి క్షేత్రంలో అటువంటి అహోబిలంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్నైతే నిర్మించారు. ఇక్కడ అహోబిలం తిరునాళ్ళు అయితే చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా అహోబిలం తిరునాళ్ళకైతే ఒకసారి అయితే రండి ఫ్రెండ్స్, కనులారా వీక్షించండి. చూడండి, మండపాలైతేమి సౌకర్యార్థమైతేమి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అహోబిలం నరసింహస్వామి ఉత్సవాలు ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు జరుగుతాయి ఫ్రెండ్స్. కళ్యాణ మహోత్సవానికి రమ్మని స్వామివారు స్వయంగా చుట్టుపక్కల 35 గ్రామాల వారిని పల్లకిలో వెళ్ళి పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా గ్రామాలను దర్శించడాన్నే పార్వేట అంటారు. పరి అంటే గుర్రం, వేట అంటే దుష్ట రక్షణ, శిష్ట రక్షణ చర్య. అందుకే ఈ ఉత్సవానికి పార్వేట ఉత్సవం అని పేరు ఫ్రెండ్స్. ఈ ఉత్సవానికి 600 సంవత్సరాల చరిత్ర ఉంది ఫ్రెండ్స్. అందుకే మేము కూడా కోవెలకుంట్ల నుంచి అయితే విచ్చేసి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆనందిస్తున్నాము ఫ్రెండ్స్. అహోబిలంలో జరిగే నరసింహస్వామి కళ్యాణోత్సవం మిగతా కళ్యాణోత్సవం లాంటిది కాదు. ఇక్కడ జరిగే కళ్యాణోత్సవానికి ప్రజలను రమ్మని నరసింహస్వామి తానే స్వయంగా ఆహ్వానిస్తాడు. నన్ను కూడా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే 3 గంటలకు సాయంత్రం గేట్లు తెరవడం అయితే జరిగింది. ఇవన్నీ మాన్యువల్గా అంటే మనుషులు రూపొందించిన శిలలు. అద్భుతాలు అమోఘం, అద్భుతం ఫ్రెండ్స్. అయితే ప్రతి ఇంటికి వెళ్తాడు ఫ్రెండ్స్ అహోబిలం నరసింహస్వామి. ఈ ప్రక్రియ 41 రోజుల పాటు సాగుతుంది. సంక్రాంతి తర్వాత కనుమ రోజు నుండి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. అహోబిలంలో మొత్తం 9 రూపాలతో నరసింహస్వామి వెలిశాడు. ఆ రూపాలను నవనరసింహులు అంటారు. అవి జ్వాలా నరసింహుడు, అహోబిల నరసింహుడు, మలాల నరసింహుడు, క్రోడా నరసింహుడు, కరంజి నరసింహుడు, భార్గవ నరసింహుడు, యోగా నరసింహుడు, చాత్రవత నరసింహుడు, పవన నరసింహుడు. ఇలా 9 రూపాలతో వెలిసిన నరసింహస్వామిని దర్శించుకోండి. అహోబిలం క్షేత్రంలో వెలసిన నరసింహస్వామి ఉగ్ర నరసింహుడు. దుష్ట శిక్షణ అనంతరం సకల దేవతల ప్రార్థనలతో శాంతించి శాంతి నరసింహుడైనాడు. కొండ దిగువ శాంతి నరసింహుడిగా వెలిశాడు. అహోబిలం నక్షి నరసింహస్వామి గోవింద గోవింద. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. ఫ్రెండ్స్, ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున దర్శనానికి రండి. చాలా అద్భుతంగా దర్శనం జరుగుతుంది, మర్చిపోకండి ఫ్రెండ్స్.
తప్పనిసరిగా అవి చేయండి. ఫోటో ఫోటో ఏమో ఒక్కట్లేవు ఏమో దూరం అయిపోయినాయి.